రాఘవపూర్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలన్న మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు 10వ తరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన పెద్దపల్లి శాంతినగర్ గీతాంజలి హైస్కూల్ ఉత్తమ ఫలితాలు సాధించిన పాఠశాల నిర్వాహకులు పెద్దపల్లి కలెక్టరేట్ ముందు రైస్ మిల్ కార్మికుల ధర్నా ఎఫ్సిఐ ద్వారా సిఎంఆర్ రైస్ కొనుగోలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యమరావు డిమాండ్ పెద్దపల్లి మాతా శిశు ఆసుపత్రిలో నేషనల్ డాక్టర్స్ డే పలువురు డాక్టర్లకు శాల్వాలతో సన్మానం 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 100% ఉత్తీర్ణత సాధించిన పెద్దపల్లి అరబిందో కాకతీయ ఉన్నత పాఠశాల బాణాసంచ పేల్చి సంబరాలు జరుపుకున్న విద్యార్థులు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ అధ్యక్షులుగా వేల్పుల సంపత్రావు అప్పన్నపేటలోని లయన్స్ భవన్లో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం పెద్దకరవలలోని మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ లిటరసీ ఇన్ ఇండియా అంశంపై కార్యక్రమం శాంతినగర్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ ఆధ్వర్యంలో స్కూల్ బ్యాగుల పంపిణీ తమ క్లబ్ సేవలు కొనసాగుతాయన్న క్లబ్ సెక్రటరీ పొందుగుల సతీష్ రెడ్డి పెద్దపల్లి ఉదయ్ పిల్లల ఆసుపత్రిలో డాక్టర్స్ డే డాక్టర్ ఉదయ్ కుమార్కు శాల్వాతో సన్మానం పట్టణంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పాఠశాలలో ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో ట్రస్ట్ అధ్యక్షులు సదయ గౌడ్ జన్మదిన వేడుకలు పాఠశాలకు బియ్యం అందజేసి విద్యార్థులకు స్వీట్లు పళ్ళు పంపిణీ చేసిన సభ్యులు మల్లాపూర్ రైతు వేదికలో రైతుల సమావేశం రైతుల ఖాతాల్లో రైతు బంధు డబ్బులు జమ అవుతున్నాయన్న ఏడీఏ శ్రీనాథ్ పెద్దపల్లి పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయంలో సబ్సిడీ లోన్కు సంబంధించి దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన సిడిపిఓ మున్సిపల్ కమిషనర్